Vishnum Shashivarnam Prasannavadanam Jayet Sarva Vikhno Pashantaye Adaramoppam Rokkidudu अद्रिसुता हृदयानुराग संपादिकि दोषभेदिकि प्रसन्न विनोदिकि विघ्नवल्लिका छेदिकि मंजुवादिकि अशेष जगज्जन नंदवेदिकिन मोदक खादिकिन समदमूषक साधिकि सुप्रसादिकिन आदरमोप्पम रोक्किडुदु చోణితలంబునన్ నుదురు శోకగం రొక్కిను తింతు సైకత శ్రోణికి చెంచరీక చయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికిన్ వాణికి నక్షదామ सुखवारिज पुस्तक रम्य पाणिकिन क्षोणितलम्बुनन्नुदुरु शोकगम रोक्किनु तिन्तु प्रांशुपयोदनीलतनुभासितुन् उज्ज्वल दंडधारु पिंगांशुसटाच्छटाभरणु आगम पुंज पदार्थ तत्व निसंशयकारु कृष्ण मृग चर्मांबर कृच्चु भारती वंश विवर्धनु त्रिदश वंदितुन साच्यवते युगोल्चदन समुडै यवडु मुक्त कर्म चेयुडै सन्यासियै वंटिवोवन ओहो कुमार यनुचुन व्यासुंडु सीरंग वृक्षमुलुं तन्मयतन् प्रतिध्वनुलु चकंजेसे मुन्नट्टि भूतमयुन् रोक्केदन् बादरायनिन् तपोधन्याग्रणिन् धीमनिन् श्रीकैवल्यपदंबुचेरुटगुनै चिंतिंचदन् लोकरक्षैकारंभकुन् भक्तपालन कला संरंभकुन् दानवोद्रेक स्तंभकुन् केलिलोल विलसदृग्जाल संभूत नाना कंजात भवांड कुंभकुन् महानंदांगनाडिंभकुन् श्रीकैवल्य पदंबुचेरुटगुनै चिंतिंचदन् असाध्य साधक स्वामिन् असाध्यं तव किं वदा रामदूत कृपा सिंधो मत्कार्यं साधय प्रभो अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दश्रुतिधरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकम् सन्निधि सन्निधिंग्रियात् श्रीमातृ गुरुभ्यां सभायै च नमः परमहंस परिव्राजक चक्रवर्ति विशाख शारदा पीठ व्यवस्थापक आचार्युलु जगद्गुरुलु श्री 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 स्वरूपानंदेन्द्र सरस्वती स्वामी वारिकि ఉత్తరాధికారులైనటువంటి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారికి మున్ముందుగా పాదాభివందన శతములు సమర్పించుకుంటూ
విశాఖ నగరంలో ఆచార్య వర్యుల చేత తీసుకురాబడినటువంటి చంద్రమౌళి శ్రీ సమేతుడైనటువంటి ఏ రాజశ్యామల అమ్మవారైతే ఉన్నారో ఆ రాజశ్యామల అమ్మవారు శారదా రూపంలో మన కనుల ముందు మనకందరికీ కూడా ప్రత్యక్షమై ఉన్నారు ఆ శారదామాతకు నిర్వహింపబడేటువంటి శరణ నవరాత్రి మహోత్సవములలో భాగంగా ప్రతిరోజు ఉదయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అమ్మవారికి అభిషేకాది కార్యక్రమములో నిర్వహింపబడుతున్నాయి దేవీ భాగవత పారాయణం వేద పారాయణం మొదలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమములు ఎన్నింటిలో నిర్వహింపజేసి భక్తులకందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్ పరంపరను అందజేస్తున్నారు జగద్గురువులు అదేవిధంగా సాయంత్ర కార్యక్రమములలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్తు వారి యొక్క సౌజన్యంతో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి సాయంత్రం 3:30 గంటల నుండి 5 గంటల వరకు అందులో భాగంగా గత ప్రవచనములలో మనం రాజశ్యామల అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని గురించి మనం చెప్పుకోవడం జరిగింది ప్రస్తుతం ఈనాడు శరణ నవరాత్రి మహోత్సవములలో ప్రధానంగా 7వ రోజున శారదారూపిణి అయినటువంటి రాజశ్యామల అమ్మవారు మనకు ఈనాడు మన శారదాపీఠంలో మహాలక్ష్మి స్వరూపిణిగా అలంకారంలో మనకు ప్రత్యక్షమై ఉన్నారు కాబట్టి మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి ఏ జగన్మాత అయితే ఉన్నారో ఆ జగన్మాత యొక్క వైభవాన్ని గురించి మనం సమయాన్ని ప్రకారంగా ముచ్చటించుకుందాం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌపాశమభీతముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే ఇది మహాలక్ష్మి అమ్మవారి యొక్క సమగ్రమైనటువంటి స్వరూపం మహాలక్ష్మి అమ్మవారి యొక్క సమగ్రమైనటువంటి తత్వం అయితే మనకు తెలిసినటువంటి మహాలక్ష్మి అమ్మవారు ఎవరయ్యా అంటే ధనం ఒకటే మనకి తెలిసినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపం అందుకోసమే శ్రీనాథ మహాకవి అంటాడు ఒక మాట నీవు కలవాడు కలవాడు నీవు లేనివాడు లేనివాడు అని అమ్మా లక్ష్మీదేవి నువ్వు దగ్గర నువ్వు ఎవరి దగ్గర అయితే ఉంటావో వాణ్ణి కలవాడు అంటారు నీవు ఎవరి దగ్గర అయితే ఉండవో వాణ్ణి లేనివాడు అంటారు కలవాడు లేనివాడు అన్నదానికి ప్రమాణం కొలత ఏమిటయా అంటే లక్ష్మీ అమ్మవారు ఇప్పుడు బాగా చదువుకున్నా కానీ గొప్ప శాస్త్ర పండితుడైనా వేదాంత తత్వవేత్త అయినా వేదనిష్ట పరాకాష్ఠ చెందినవాడైనా వాణ్ణి ఉన్నవాడని అనరు కాబట్టి ఉన్నవాడు లేనివాడు అనేటువంటి పరిగణన దేనిని బట్టి జరుగుతోంది అంటే లక్ష్మీ అమ్మవారిని బట్టి జరుగుతోంది అందుకోసమే అంటారు యస్యాస్తి విత్తం స నరకులీన స పండిత స శ్రుతవాన్ గుణజ్ఞ సయేవ వక్త సచ దర్శనీయ సర్వే గుణా కాంచనం ఆశ్రయంతి అని
అందుగురించి యస్యాస్తి విత్తం ఎవరికైతే ధనం ఉంటుందో సనరహ కులీనః ఆ మానవుడు మంచి కులంలో పుట్టినవాడిగా పరిగణింపబడతాడు అందుగురించి అంతేకాకుండా సనరహ కులీనః సపండితః వాడే పండితుడిగా పరిగణింపబడతాడు సయేవ వక్తాచ వాడే చక్కని వాక్ చక్కగా మాట్లాడగలిగిన వాడిగా పరిగణింపబడతాడు సజ దర్శనీయః వాణ్ణి చూడడం కోసమే ఎవడైతే బాగా డబ్బులు ధనవంతుడు ఉంటాడో వాణ్ణి చూడడం కోసమే మనం ఏగబడి మరీ చూస్తూ ఉంటాం బలన వాడు కోటీశ్వరుడు కోట్లగీశ్వరుడు మన ఊళ్ళోకి వచ్చాడంటే గబగబా పరిగెట్టుకుంటూ ఏగేసుకుంటూ వెళ్తాం ఎందుకే అంటే వాడిని చూడడం కోసం అందుగురించి వాడు చూడగలిగిన వాడు వాడే మాట్లాడగలిగిన వాడు వాడే నేత వాడే అన్నీ వాడే కాబట్టి యస్యాస్తి విత్తం సనరకులీనః సపండితః సశ్రుతవాన్ సయగుణజ్ఞః సయేవ వక్తాచ సచ దర్శనీయః ఇవన్నీ కూడా దేన్ని బట్టే వచ్చాయి అంటే సర్వే గుణాః కాంచనమాశ్రయంతి అన్ని గుణములు కూడా వాడు అన్ని గుణవంతులు కలిగిన వాడయ్యాడు దీనివల్ల డబ్బు ఉండడం వలన సర్వే గుణాః కాంచనమాశ్రయంతి లోకంలో అయితే ప్రధానమైనటువంటి విషయం అదే అందుగురించి ధనమూలమిదం జగతు అందుగురించి ఈ అన్నింటికీ కూడా ప్రధానంగా కావలసింది ధనం కాబట్టి ఆ ధనాన్నే లక్ష్మిగా అంటే ఐహ్య సంబంధమైనటువంటి ఏ భూగృహాది ధనములైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం లక్ష్మీ అమ్మవారిగా పరిగణిస్తున్నాము కానీ వాస్తవానికి మహాలక్ష్మీ అమ్మవారు కేవలము లౌకికమైనటువంటి ధనగనక వస్తు వాహనాదులు మాత్రమే కాదు ఇహపర సాధకమైనటువంటి చతుర్విధ పురుషార్థములు ఏ పరబ్రహ్మ స్వరూపిణి ఏ పరబ్రహ్మని సాధించాలని అనుకుంటున్నాయో ఏ మోక్షాన్ని పొందాలని అనుకుంటున్నాయో మానవులందరూ కూడా ధర్మార్థ కామ మోక్షములు కావాలని కోరుకుంటారు ఆ కోరుకునేటువంటి వాటిల్లో అర్థం అనే పదానికి మనం లక్ష్మి అని అర్థం చెప్పుకుంటున్నాం దాంతోపాటుగా మోక్షం కూడా కావాలని కోరుకుంటున్నాం ఈ నాలుగు పురుషార్థములు కూడా అంటే నాలుగు విధములైనటువంటి మానవులు సాధించవలసినటువంటి నాలుగు కూడా సాధించడానికి ప్రధానమైనటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపమైతే ఉన్నారో ఆ పరబ్రహ్మ స్వరూపిణియే అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఏ జగదంబిక ఏ జగన్మాత అయితే ఉన్నారో ఆ జగన్మాతయే మహాలక్ష్మి అంతేగాని కేవలము ధనకనక వస్తు రూపమైనటువంటి లౌకికమైనటువంటి కోరికలను మాత్రము తీర్చేటువంటి తల్లి మాత్రము కాదు లక్ష్మీ అమ్మవారు ఇహపర సాధకమైనటువంటి పరబ్రహ్మను చేర్చేటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి పరబ్రహ్మ స్వరూపిణి లక్ష్మీ అమ్మవారు అని చెప్పడమే మహాలక్ష్మి అవతారంగా జగన్మాత అయినటువంటి రాజశ్యామల అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిగా అలంకరించి మన అందరి ముందు కనుల ముందు ప్రత్యక్షం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ విషయమే ఇప్పుడు నేను చేసిన ప్రార్థనా శ్లోకంలో చెప్పబడింది లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం క్షీర సముద్ర రాజతనయాం లక్ష్మీ అమ్మవారు మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే పాల సముద్రాన్ని అమృతం పొందడం కోసం రాక్షసులు దేవతలు కలిసి మందర పర్వతాన్ని కర్మంగా చేసుకుని వాసుకుని తాడుగా చేసుకుని మధించడం మొదలుపెట్టారు మధించడం మొదలు పెడితే మధించగా అంటే ఇప్పుడు మధ్యని చూడండి మధించగా నవనీతం వెన్న ఏ విధంగా అయితే వస్తుందో అదేవిధంగా
పాల సముద్రాన్ని గనక మధించినట్లయితే అమృతం లభిస్తుంది. ఆ అమృతాన్ని గనక పానం చేసినట్లయితే మనకి ఇంకా అమృతత్వం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో దేవతలు దానవులు కూడా పాల సముద్రాన్ని మధించడం మొదలుపెట్టారు. అయితే మంచికి పోతే చెడ్డ ఎదురైంది అన్నట్టు ఏదో శుభం పలకరా మంగన్న అంటే ఏదో మాట్లాడినట్లుగా ఏమైంది, ఆ పాల సముద్రాన్ని మధించగా 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 అమృతం రాలేదు, మున్ముందుగా హాలాహలం వచ్చింది. హాలాహలం అంటే కాలకూట విషం. అది ఏం చేస్తోంది, తన యొక్క విషాగ్ని జ్వాలలతో లోకాలన్నింటినీ దహింపజేసేస్తోంది. లోకాలన్నింటినీ దహింపజేస్తూ ఉంటే దేవతలు దానవులకి ఏమిట్రా మంచికి పోతే చెడ్డ ఎదురైంది, మనం ఏదో అమృతం లభిస్తుంది అనుకుంటే మనందరినీ దహించేటువంటి కాలకూట విషం వచ్చింది, ఇది ఎక్కడ కర్మ అనుకుంటూ అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే సృష్టికర్త ఆయన కదా, ఆయన కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఏదో మంచి పోతే చెడ్డ ఎదురైంది, మేము అమృతం వస్తుందనుకుని పాల సముద్రాన్ని మధిస్తే హాలాహలం ఉద్భవించింది, అది లోకాలన్నింటినీ దహించేస్తోంది, కాబట్టి దీన్ని ఉపసంహరించగలిగినటువంటి శక్తి, అన్నింటినీ పుట్టించగలిగినటువంటి శక్తి జగత్కర్తవు నీవు కాబట్టి, అన్నింటినీ పుట్టించగలిగిన శక్తి నీకే ఉంది కాబట్టి దీనిని ఉపశమింపజేయడానికి కావలసిన శక్తిని కూడా పుట్టించవలసిన బాధ్యత నీదేను, కాబట్టి ఆ పని చేయవలసిందని ప్రార్థించారు. ప్రార్థిస్తే ఆయన అంటాడు, ఏమయ్యా కంటికి రోగం వస్తే హృద్రోగం వాడి దగ్గరికి వెడితే, అంటే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెడితే నీ కంటికి వైద్యం చేస్తాడా అని అడిగాడు. అంటే ఏమిటనమాట, అది నా విభాగం కాదు, కేవలము నేను సృష్టికర్తను మాత్రమే, కొత్త విషయాన్ని దేన్నైనా సృష్టించమను సృష్టిస్తాను, అంతేగాని సృష్టింపబడినటువంటి విషయం అది అభివృద్ధి పొందడానికి కానీ అది లయం కావడానికి కానీ నేను కర్తను కాదు, అది పుట్టినటువంటి పుట్టించడం వరకునే నా బాధ్యత, జగత్కర్తను మాత్రమే. కాబట్టి ఏ రోగం వస్తే ఆ రోగానికి నిపుణుడైనటువంటి వైద్యుని దగ్గరికి వెళ్తే నీకు ఉపశమనం లభిస్తుంది, కానీ కంటికి రోగం వస్తే కాలుగు వైద్యం చేసేటువంటి వాడి దగ్గరికి వెళ్ళకూడదు. అదేవిధంగా మీరు నా దగ్గరికి వెళ్ళ వచ్చినందువల్ల ప్రయోజనం లేదు, కాబట్టి మనం అందరం కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్దామన్నారు. సరే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. వెళితే ఆయన అన్నాడు, ఆయన కూడా ఇది నా పోర్ట్ పోలియో కాదన్నాడు, ఇది నా శాఖ కాదు, నా విభాగం కాదు, నా యొక్క బాధ్యత ఏమిటా అంటే ధర్మం లోకంలో పరిరక్షింపబడుతోందో లేదో చూడవలసిన బాధ్యత మాత్రమే నాది, ఎందుకంటే సర్వాగమానాం ఆచార ప్రథమం పరికల్పతే ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత, నన్ను జగదంబిక ఏం చేసింది, ధర్మబద్ధంగా లోకాలు నడుస్తున్నాయో లేదో చూడమని పరిపాలన చేయమని, ఒకవేళ ఎక్కడైనా అధర్మం పెళ్లిపోతే ధర్మం గ్లానిని చెందితే అప్పుడు అధర్మాన్ని సంహరింపజేసి నాశింపజేసి ధర్మాన్ని ప్రతిష్ఠింపజేయవలసిన బాధ్యత మాత్రమే నాది, కాబట్టి ఈ హాలాహాలాన్ని దహించేటువంటి శక్తి కానీ ధర్మం కానీ విభాగం కానీ నాది కాదు, కాబట్టి నేను కూడా ఏమీ చేయలేను, కాబట్టి అన్నింటికీ లయకారకుడు రుద్రుడు, మనం అందరం కలిసి రుద్రుడి దగ్గరికి వెళదాం, ఎందుకంటే జగదంబిక తామసీ శక్తిని రుద్రునికి అప్పగించి అన్నింటినీ లయం చేయమని చెప్పని అమ్మవారు అప్పగించింది, కాబట్టి ఈ పుట్టినటువంటి హాలాహలాన్ని లయం చేసేటువంటి బాధ్యత రుద్రుడికి ఉంటుంది, కాబట్టి రుద్రుడి దగ్గరికి వెళదామన్నారు.
ब्रह्म विष्णु मिगिलिनटुवंटि देवतलु दानवुलु अंदरू कलिसि रुद्रुडि दग्गरिकि वेळ्ळारु वेळ्ळते रुद्रुडु वेंटने आयन बोला शंकरुडु कदंडि ओं नम शिवाय अंटे चालु ओं नम शिवाय मंत्रान्नि ओक नालुगु सार्लु पठिंचेटप्पटिकि आयन आनंद परवशुडैपोतादु आनंद परवशुडैपोयि अंदरिकि वरालु इच्चेस्तादु అందుకోసమే కదండి అంతటి బోళా శంకరుడు కాబట్టే తనని ఎత్తిమీకి తానే తెచ్చుకున్నాడు భస్మాసురుడికి కోరిన వరం ఇచ్చి అందుకోసం అటువంటి బోళా శంకరుడు ఎప్పుడైతే వీరందరూ వెళ్ళి ప్రార్థించారో దానికి ఏముంది నేను స్వీకరించేస్తాను ఈ హాలహలానంతరి కూడా నేను దిగంబరికి దీన్ని లయం చేసేసుకుంటాను దీనికేం ఇబ్బంది లేదు అని చెప్పని శంకరుడు రుద్రుడు అందరికీ కూడా అభయప్రదానం చేశాడు చేస్తే అక్కడ ఒక అనుమానం వచ్చింది ఏమిటా అనుమానం అంటే దేవతలకు బ్రహ్మ విష్ణు మొదలైన వారికి వచ్చింది శివుడు యొక్క పూర్తి స్వరూపము మీద ఆయనకి అధికారం లేదు ఎందుకని ఆయన అర్ధనారీశ్వరుడు సగభాగం పార్వతీ అమ్మవారిది సగభాగం పార్వతీ అమ్మవారిది కాబట్టి నీలో నీకు 50% మాత్రమే నీకు అధికారం ఉన్నది ఈ హాలహలాన్ని భక్షించడం వల్ల ఏదైనా ఉపద్రవం కలిగితే పూర్తి శరీరం నీది కాదు కాబట్టి పూర్తిగా నీ యొక్క అంగీకారం ఒకటి మాత్రం సరిపోదు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కావాలి ఆమె యొక్క అనుగ్రహం కూడా ఆశీస్సులు కూడా కావాలి అని చెప్పని దేవతలు ప్రార్థించారు ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు కూడా అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు కూడా హాలహలాన్ని తన యొక్క భర్త మెరగడానికి అనుమతి ఇచ్చిందట ఇది ఎక్కడ గొడవండి ఏ భార్య అయినా తన భర్త విషాన్ని మింగుతానంటే హాయిగా మింగు అని చెప్పని ఏ భార్య అయినా అంటుందా అంటే అంటుంది ఎవత అంటుంది నిత్యము వాడి చేత నరక యాతనలు పడుతున్నటువంటి భార్య కూడా అనదు సాధారణంగాను ఒకవేళ ఎక్కడైనా ఇంకా బాగా విసిగిపోయి తన ప్రాణం మీదకి వచ్చేటువంటి పత్ని ఎవరైనా ఉంటే అంటే అనొచ్చు ఇవాళతో వీడి గొడవ వదిలిపోతుందిలే చస్తే చచ్చడలే మింగమని చెప్పని అంటే అనొచ్చు కానీ వేరే ఏ సాధ్వి ఏ పతివ్రత కూడా తన యొక్క భర్తను హాలాహలం మింగమని అనదు అయినా కానీ పార్వతీమాత పరమశివుణ్ణి హాలహలాన్ని మింగడానికి అనుమతి ఇచ్చిందట అప్పుడు పోతన గారు ఒక మాట చెప్తారు మృంగిడిది గరళమనియును మృంగేది ఏది అమృతం కాదు స్వీట్ కాదు ఆనందకరమైనటువంటి వస్తువు కాదు తాను గ్రహించేవాల్సింది మృంగిడిది గరళమనియును మృంగేది గరళమని తెలుసు మృంగేది పోని మన వాళ్ళు ఎవళ్ళు కాదులే పోయేది పైవాడి ప్రాణమే కదా కాబట్టి మింగమందా అంటే మృంగేడిది తన మగడని యును తెలిసి మృంగేది గరళమని తెలుసు మృంగేవాడు తన యొక్క భర్త అని కూడా తెలుసు అయినా మృంగమనే సర్వమంగళ సర్వమంగళ స్వరూపిణి అయినటువంటి ఏ పార్వతీ అమ్మవారైతే ఉన్నారో ఆ పార్వతీ అమ్మవారు తన భర్త అయినటువంటి పరమశివుణ్ణి గరళాన్ని హాలహలాన్ని ఆ కాలకూట విషాన్ని మృంగమని అందట ఎందుకని మృంగమనందండి అంటే మంగళసూత్రంబునెంతమది నమ్మినదో అంటారు ఆ కామేశ్వరుడు తన మెడలో కట్టినటువంటి ఏ మంగళసూత్రం అయితే తన మెడలో ఉందో ఆ మంగళసూత్రము తన మెడలో ఉన్నంతకాలము కూడా అక్కడ మంగళసూత్రం కట్టేటప్పుడు ఏం చెబుతారండి మాంగళ్యంతంతునానేన మమ జీవన హేతున కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాంశతం ఇది మామూలుగా కళ్యాణంలో వివాహాల్లో మాంగళ్య సూత్రధారణ జరిగేటప్పుడు చెప్పేటువంటి మంత్రం అంటే నా జీవన సూత్రాన్ని
నీ మెడలో కడుతున్నాను ఇది నీ మెడలో 100 వసంతములు సుఖంగా ఉండాలి అలా ఉన్నట్టైతే ఇదే నా జీవన సూత్రం కాబట్టి నీ మంగళ సూత్రం నీ మెడలో అలా ఉన్నంత సేపు కూడా నా జీవనం సురక్షితంగా ఉంటుంది అంటే నా జీవనం సురక్షితంగా అంటే నా జీవితం నా ప్రాణం సురక్షితంగా ఉండడం కోసం ఈ మాంగళ్య సూచకమైనటువంటి ఈ అమ్మవారి యొక్క స్వరూపాన్ని నీ మెడలో సూత్రం అంటే దారం అని అర్థం ఈ దారంతో అంటే నా జీవన సూత్రాన్ని నీ మెడలో బంధిస్తున్నాను అని చెప్తారు అంటే ఏమటన్నమాట భర్త యొక్క జీవనమంతా కూడా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది ఆనాటి నుంచి కూడా భార్య మీద ఆధారపడి ఉంటుంది భార్య మెడలో ఆ మంగళసూత్రం ఉన్నంత కాలము కూడా భర్తకి ఏ విధమైనటువంటి అపాయము రాదు ప్రాణానికి ఏ విధమైనటువంటి హాని కలగదు ఇది మంగళసూత్ర ధారణలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి విషయం మన సనాతన ధర్మపరులైనటువంటి స్త్రీమూర్తులందరూ కూడా ఈ సందర్భంగా ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎవరో చైన్ లాగే చేసినటువంటి దొంగలు వస్తున్నారని లేకపోతే వేసంకాలంలో ఆరు బయట పడుకున్నప్పుడు ఎవరైనా ఎత్తుకుపోతారనో ఆ కళ్యాణం నాడు వివాహం నాడు కట్టినటువంటి మంగళసూత్రాన్ని తీసుకెళ్ళి లాకర్లలోనూ వాటిల్లోనూ దాచేసి డూప్లికేట్ మంగళసూత్రాలను తెచ్చుకొని మెడలో వేసుకోవడం అనేటువంటిది మన సనాతన సంప్రదాయం కాదు వివాహం నాడు కట్టినటువంటి మంగళసూత్రం కనుక మెడలోంచి కనుక ఏ క్షణాన్నైతే ఆ స్త్రీ తీసివేస్తుందో ఆనాటి నుంచి తన భర్తకి ఆపద సంభవిస్తుంది అని అర్థం ఎప్పుడు తీస్తుందండి ఎప్పుడు తీయాలండి మీకు అందరికీ తెలుసు ఆ భర్త మరణించినప్పుడు మాత్రమే మంగళసూత్రాన్ని ఆ స్త్రీ యొక్క మెడలోంచి తొలగిస్తారు అంతవరకు తొలగించకూడదు తాత్కాలికంగా కూడా తొలగించకూడదు స్నానం చేసేటప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినప్పుడైనా సరే ఏం చేసినప్పుడైనా సరే అలా తొలగించడం అనేటువంటిది మంగళకరమైన విషయము కాదు ఇది మంగళసూత్ర ధారణలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఈ అంశం మీద సాక్షాత్తు మంగళస్వరూపిణి అయినటువంటి పార్వతీ అమ్మవారికే అంత ప్రగాఢమైన నమ్మకం ఉన్నప్పుడు సాధారణమైనటువంటి మన స్త్రీలకి ఇంకా ఎంతటి నమ్మకం ఉండాలి ఎంత ధైర్యంగా మనం ఆ మంగళసూత్రాన్ని ఎప్పుడు వదిలిపెట్టకుండా తీయకుండా ధరించాలో ఆలోచించండి అందుగురించి మెంగమనే సర్వమంగళ సర్వమంగళ స్వరూపిణి అయినటువంటి పార్వతీ అమ్మవారు మృంగమంది ఎందుకని మంగళసూత్రంబు ఎంతమంది నమ్మినదో ఆ మంగళసూత్రం మీద అంటే నా మెడలో ఈ మంగళసూత్రం ఉన్నంతకాలము నా భర్త కాలకూట విషం మిగినా హాలాహలం మింగినా ఏం చేసినా నా భర్తకు ఏ విధమైనటువంటి ఆపద కలగదు అనేటువంటి ప్రగాఢమైన విశ్వాసం ఆ మంగళసూత్రం మీద ఉండమోలాని పార్వతీ అమ్మవారు మింగమందట కాబట్టి రుద్రుడు హాలాహలాన్ని భక్షించాడు భక్షించిన తర్వాత మళ్ళీ ఆ హాలాహలం ఒక నేరేడు పండుని చేతిలో వేసుకుని మనం ఏ విధంగా అయితే భక్షిస్తామో ఆ మహాకాలకూట విషాన్ని గరళమును నేరేడు పండులాగా చేతిలో వేసుకుని ఆ రుద్రుడు ఆ హాలాహలాన్ని మొత్తం భక్షించడం జరిగింది అలాగా హాలాహలం భక్షింపబడిన తర్వాత దీని యొక్క ప్రధానమైన ప్రయత్నం ఏమిటండి అమృతం పొందాలని కాబట్టి ఏదో హాలాహలం పుట్టింది మనకి ఇబ్బంది కలిగించింది మళ్ళీ గనక మనం చిలకడం మొదలు పెడితే త్రచ్చడం మొదలు పెడితే మళ్ళీ ఇంకేం వస్తుందో ఇంకెందుకులే బాబోయ్ అని చెప్పని వాళ్ళ ప్రయత్నాన్ని మానేశారా మానేయలేదు అంటే ఇది మనకేం తెలియజేస్తోంది ఇంకో ప్రధానమైన విషయాన్ని తెలియజేస్తోంది మనం ఏదో ఒక ఫలితాన్ని ఆశించిన నుంచి ఒక పని మొదలు పెట్టాం
మొదలుపెట్టినప్పుడు మొదట్లో దానికి ఏదో రకమైనటువంటి విఘ్నం సంభవించింది ఏదో ఆపద ఎదురైంది ఎదురైనప్పుడు మనం ఏం చేస్తాం అది మొదలట్టగానే మాకి ఆపద వచ్చింది కాబట్టి ఇంకా ఈ పనిని చేయదలుచుకోలేదని చెప్పని దాంతో విరమించేస్తాం ఇదే మనకి ఆనవాయితీ అని చెప్పని కూడా వచ్చింది ఆనవాయితీ అని అంటే వాళ్ళని కొంతమందికి కొన్ని కొన్ని పనులు ఆనవాయితీగా రావు కొంతమంది అరటి చెట్టు పెంచరు కొంతమంది కరివేపాకు చెట్టు పెంచరు తమ దొడ్డిలో ఎందుకే అంటే ఆ అరటి చెట్టు వేశారని మా ముత్తాత గారు ఎప్పుడో వాళ్ళ పూర్వులు వేయగానే మా ఇంట్లో ఏదో మా ముత్తాత గారు ఎవరో పోయారు అందుకోసం ఆనాటి నుంచి మాకు ఆనవాయితీ లేదండి కాబట్టి మేము అరటి చెట్టు పెంచమండి ఇంకొకళ్ళు కరివేపాకు చెట్టు పెంచమండి కొంతమంది ఇంకోటి చేయమండి ఎందుకంటే మాకు ఆనవాయితీ లేదండి ఇలాగా అనడం అనేటువంటిది మనకి ఆనవాయితీగా వచ్చేసింది ఆనవాయితీ లేదని చెప్పడం ఒక ఆనవాయితీగా వచ్చేసింది కానీ అలా చేయకూడదు అని చెప్పని ఇక్కడ క్షీరసాగర మథనం అనేటువంటి ప్రక్రియ దేవతలు దానవులు అందరూ కూడా మనకి తెలియజేశారు హలాహలం వచ్చింది లోకాలన్నీ దహించేయడానికి సిద్ధమైంది అయినా రుద్రుని యొక్క దయ వల్ల పార్వతీ అమ్మవారి యొక్క ధైర్యం వల్ల నమ్మకం వల్ల మంగళసూత్రం మీద నమ్మకం మీద అది ఉపసంహరింపబడింది కాబట్టి అందరితో మానేశారా మానల మళ్ళీ త్రచ్చడం మొదలుపెట్టారు త్రచ్చడం మొదలు పెడితే అప్పుడు ఆ పాల సముద్రం నుంచి లక్ష్మీ అమ్మవారు జన్మించింది అందుగురించి లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం అందుగురించి లక్ష్మీ అమ్మవారు వచ్చింది ఆ లక్ష్మీ అమ్మవారితో పాటుగా చంద్రుడు వచ్చాడు కల్పవృక్షం వచ్చింది కామధేను వచ్చింది వివిధ ఐరావతం వస్తుంది ఈ విధంగా శ్రేష్టమైనటువంటి వివిధమైనటువంటి అంశాలన్నీ వచ్చాయి పాల సముద్రం నుంచి చివరిగా అమృతం లభించింది ఆ అమృతాన్ని మళ్ళీ దేవతలకి దానవులకి పంచడం కోసం శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తాడు అవతారం ఎత్తి ఆ అమృతాన్ని మళ్ళీ దానవుల చేతికి చిక్కినట్లయితే వారు రాక్షస ప్రవృత్తి కలిగిన వారు కాబట్టి లోకాలకు అపకారం జరుగుతుంది అనేటువంటి భయంతో సాత్విక సంపన్నులైనటువంటి సత్పరాయణులైనటువంటి సత్స్వరూపులైనటువంటి దేవతలకు మాత్రమే ఈ అమృతం పొందడం ధర్మం అని చెప్పని మళ్ళీ జగన్మోహిని అవతారంతో దేవతలకు మాత్రమే అందించడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఒక రాక్షసుడు దేవతల వరసలోకి వచ్చి కూర్చుని అమృతం తాగేస్తే అప్పుడు మళ్ళీ సూర్యచంద్రుడు వాడిని గుర్తింపజేస్తే శ్రీ మహావిష్ణువు తన యొక్క చక్రంతో ఖండిస్తే వాళ్లే రాహుకేతువులుగా అవతరించి ఇప్పటికీ కూడా సూర్యుడిని చంద్రుడిని వాళ్ళ యొక్క విషపు కోరలతో మింగుతూ ఉంటున్నట్లుగా మనకి క్షీరసాగరం అతని కథ తెలియజేస్తుంది అదంతా తర్వాత కథ మనకి ప్రధానంగా కావలసినటువంటిది లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం అందుగురించి క్షీర సముద్రం నుంచి పాల సముద్రం నుంచి పుట్టినటువంటి తల్లి లక్ష్మీ అమ్మవారు అంటే సముద్ర పాల సముద్రం అంటే అన్నింటికీ కూడా లోకాలకన్నింటికీ కూడా జీవనాన్ని పోసేటువంటివి పాలు అటువంటి పాల స్వరూపంతో పాల సముద్రం నుంచి జన్మించిన అమ్మ అంటే లోకాలకన్నింటికీ కూడా శ్రీమాత అంటే మాత అంటే తన యొక్క గర్భమునందు ధరించేదాన్ని మా ధారైతే మాత అని అంటే తన యొక్క గర్భంలో ధరిస్తుంది కాబట్టి మాత అని పేరు అలాగే శ్రీమాత అంటే లక్ష్మీమాత అని అర్థం లక్ష్మీమాత అంటే సమస్తమైనటువంటి సంపదలను గర్భమునందు ధరించే మాత కాబట్టి శ్రీమాత అని ఒక అర్థం శ్రీ అంటే సమస్తమైనటువంటి సంపదలకు ఆలవాలమైనటువంటి ఈ బ్రహ్మాండాంతర్గతమైనటువంటి సృష్టి దీన్ని అంతనీ కూడా అంటే లోకాలన్నింటినీ కూడా తన యొక్క గర్భమునందు ధరించి ఉంటుంది కాబట్టి లోకాలకన్నింటికీ కూడా తల్లి అయినటువంటిది శ్రీమాత అని చెప్పుకున్నా కాబట్టి లక్ష్మీ
క్షీర సముద్ర రాజధనియాం శ్రీరంగ రమేశ్వరి. శ్రీరంగ క్షేత్రంలో ఉండేటువంటి ఏ అమ్మవారైతే ఉన్నారో ఆ అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిగా పరిగణిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. శ్రీ మహావిష్ణువు యొక్క భార్యగా పరిగణింపబడేటువంటి ఏ లక్ష్మీ అమ్మవారైతే ఉన్నారో పాలసముద్రం నుంచి పుట్టిన తర్వాత ఈ లక్ష్మీ అమ్మవారిని శ్రీ మహావిష్ణువు తన యొక్క వక్షస్థల మీద స్వీకరించడానికి అనపాయనిగా ఉంచుకోవడానికి లక్ష్మీ అమ్మవారిని శ్రీ మహావిష్ణువు తీసుకున్నాడు. కల్పవృక్షాన్ని కామధేనువుని ఐరావతాన్ని స్వర్గలోకంలో ఉంచి అందరికీ మేలు కలిగించడం కోసం ఇంద్రుడు గ్రహించాడు. ఇలాగా చంద్రుణ్ణి శశాంకధరుడుగా రుద్రుడు స్వీకరించాడు. ఇలాగ అక్కడ పుట్టినటువంటి అన్ని వస్తువులని కూడా ఆయా దేవతలందరూ కూడా స్వీకరించారు. అలా స్వీకరించగా లక్ష్మీ అమ్మవారు శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద అనపాయినిగా కొలువై ఉన్నది. ఇది మనకు సాధారణంగా తెలిసినటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆవిర్భావం, పుట్టుక గురించిన కథ. కానీ వాస్తవానికి ఉన్నటువంటి కథ ఇది కాదు. ఇది ప్రధానమైనటువంటి కాదు. తర్వాత సృష్టి ప్రారంభమైన తర్వాత కల్పాలు యుగాలు వచ్చిన తర్వాత మన్వంతరాలు అవి వచ్చిన తర్వాత ఆయా మన్వంతరములలో ఆయా కల్పములలో ఆయా యుగములలో జరిగినటువంటి ఇతివృత్తం ఇది. కానీ సృష్టి ప్రారంభం కాకముందు అసలు పరబ్రహ్మ స్వరూపం అద్వితీయంగా మనకి అనిర్వచనీయంగా ఉన్న సమయంలో కూడా సృష్టికి ముందుగానే మున్ముందుగా సాక్షాత్కరించినటువంటి స్వరూపం మహాలక్ష్మి స్వరూపం. అదేంటండి అంటే ఈ లోకాలన్నీ కూడా ప్రళయం వచ్చేసింది, అన్నీ జలంతో నిండిపోయాయి, ఎక్కడ ఏ రకమైనటువంటి సృష్టి లేదు, లోకమంతా కూడా లోకాలన్నీ జలమయమైపోయాయి ప్రళయాంతంలో. ప్రళయాల్లో జలమయం అయిపోయిన తర్వాత ఒక్క స్వరూపం మాత్రం మనకు కనిపిస్తుంది. అదేంటంటే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. ఆ లోకాలన్నీ జలమయమైపోయిన సందర్భంలో ఒక వటపత్రం అంటే మర్రి ఆకు, దాని మీద వటపత్ర సాయి అయినటువంటి బాలముకుందుడు. ఆ బాలముకుందుడు ఎలా ఉన్నట్ట అంటే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం. పద్మము వంటి ఈ చేతితో కరారవిందేన పదారవిందం, పద్మము వంటి పాదాన్ని ముఖారవిందే వినివేశయంతం. పద్మము అంటే ముఖంలో పెట్టుకుంటున్నట్ట అంటే శిశువు ఏం చేస్తూ ఉంటాడండి, నెలల శిశువు తన యొక్క ఈ కాలి అంగుష్టాన్ని తీసుకుని నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు. శిశువు చేసేటువంటి పని అది. అంటే శిశువు రూపంలో ఉన్నటువంటి బాలముకుందుడు ఆ వటపత్రం మీద శయనించి ఉన్నాడు. ప్రళయం అయిపోయినప్పుడు లోకాలన్నీ జలమయమైపోయినప్పుడు మనకి కనిపించేటువంటి రూపం ఒకే ఒక్క రూపం కనబడుతోంది. అదేమిటయ్యా అంటే కరారవిందేన పదారవిందం ముఖ పదారవిందం ముఖారవిందే వినివేశయంతం బాలస్యము బాలం ముకుందం మనసాసరమే. అందుగురించి వటపత్రం మీద పైన పడుకుని ఉన్నటువంటి అటువంటి బాలముకుందుడుని మనం స్మరిస్తున్నాము అని చెబుతాం. అటువంటి బాలముకుందుడు లోకాలన్నీ జలమయమైపోయిన సందర్భంలో ఆ జలం మీద తేలియాడుతున్నాడు. తేలియాడుతుంటే ఒక
అవ్యక్తమైనటువంటి శబ్దం. ఒక శ్లోకంలో సగభాగమైనటువంటి ఒక వాక్యం వినిపించింది. ఆ వినిపించి ఆ వాక్యంతో దాని మీద అలా ఊగులాడుతున్నాడు. ఊగులాడుతుంటే ఆ బాలముకుందుడికి తన మనసులో ఆలోచించుకుంటాడు, ఏమిటి, అన్ని లోకాలు లేవు కదా, ఏ వృక్షము లేదు, ఏ పర్వతము లేదు, ఏ పశుపక్షాదులు లేవు, అంతా నీటిమయమైపోయినప్పుడు ఈ ఆకు ఒకటి మాత్రం, వటపత్రం ఒకటి మాత్రం ఎలా మిగిలింది? అది మొట్టమొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న ఏమిటి, నేను ఆయన శ్రీ మహావిష్ణువు ఎటువంటి వాడండి, శ్రీకృష్ణుడు తన యొక్క విశ్వరూప సందర్శన యోగంలో భగవద్గీతలో విశ్వరూపాన్ని చూపించాడు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రవాస్ సభూమి విశ్వతో వృత్వ, అందుగురించి అనేక ముఖములు, అనేక బాహువులు, అనేక యొక్క పాదములు, అందుగురించి విశ్వమంతటా వ్యాపించినటువంటి స్వరూపం. అలాగే బలి చక్రవర్తిని పాతాళానికి పంపించే సందర్భంలో కూడా వటువైనటువంటి వాడు త్రివిక్రముడై మూడు లోకాలని మూడు పాదములతో ఆక్రమించినటువంటి వాడు, ఒక పాదంతో మూడు పై ఊర్ధలోకాలని, ఒక పాదంతో అధోలోకాలని అన్నింటినీ ఆశ్రయించి ఆక్రమించేసి మూడవ పాదం ఎక్కడ పెట్టమంటావు అని అడిగితే బలి చక్రవర్తి తన శిరస్సు మీద ఉంచమని ప్రార్థించితే, అంటే ఏమిటనమాట, కేవలము పాద ప్రమాణంతో ఒక అడుగుతో ఊర్ధలోకాలని, ఒక అడుగుతో అధోలోకాలని అంతనీ కూడా ఆక్రమించినటువంటి విరాట్ స్వరూపం అది. అటువంటి విరాట్ స్వరూపం ఇంత శిశు రూపంలో నన్ను ఎవరు చేశారు, ఇలా శిశువుగా నేను ఎందుకు అయిపోయాను, ఎందుకు ఇలాగా ఈ వటపత్రం ఒకటే ఎందుకు మిగిలింది, ఈ వటపత్రం మీద నేను పడుకునుంటే నన్ను ఊగిస్తూ, నన్ను ఊపుతూ, నన్ను లాలిస్తూ ఉన్నటువంటి ఈ అవ్యక్త మధురమైనటువంటి ఈ శబ్దం ఏమిటి, ఎక్కడి నుంచి వస్తోంది, ఎలా వస్తోంది, ఏమిటి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఉండగా ఆయనకి వినిపించినటువంటి శబ్దం ఏమిటండి, ఏకమే సర్వం కల్విదమే వాహం నాణ్యదస్తి సనాతనం. అంటే అనుష్టుప్ చందంలో మూడు నాలుగు పాదాలు కలిపితే, అంటే ఒకటే పాదం అది, రెండో పాదం ఒకటి, దాని యొక్క స్వరూపం ఇది. సర్వం కల్విదమే వాహం నాణ్యదస్తి సనాతనం, ఈ మాట ఒక్కటే మాత్రమే వినబడుతోంది. ఆ మాట సర్వాంగ సుందరంగా, శ్రవణపేయంగా, ఎంతో మధురంగా, లాలిపాట జోలపాటతోటి తల్లి తన యొక్క బిడ్డలని ఏ విధంగా ఊగిస్తూ నిద్రపుచ్చుతుందో అదేవిధంగా వటపత్ర సాయి అయినటువంటి బాలముకుందుణ్ణి సర్వం కల్విదమే వాహం నాణ్యదస్తి సనాతనం అనేటువంటి ఆ శ్లోక పాదాన్ని వినిపిస్తూ, అశరీరవాణి వినిపిస్తూ ఆ బాలముకుందుని ఊగిస్తూ లాలిస్తోని ఆనంద తన్మయత్వంతో చేస్తోంది. ఆ మాటే వినిపిస్తూ ఉండేటప్పటికీ బాలముకుందుడు కూడా, ఇప్పుడు చూడండి, ఏదైనా మధురమైనటువంటి ఒక పాటలో ఒక చరణమో పల్లవో ఏదో వినిపించింది అనుకుందాం, మనం ఏం చేస్తాం, శ్రద్ధగా విన్న తర్వాత మనం వీలైనంత వరకు మళ్ళీ దాన్ని మనం పునశ్చరణ చేస్తూ ఉంటాం, మళ్ళీ అదే ఒకటికి నాలుగు సార్లు అనుకుంటూ ఉంటాం, ఎందుకని ఇది చాలా బాగుంది, మనం పాడుకుంటే బాగుంటుందని చెప్పి మన మనసుకు వెంటనే అనిపిస్తుంది, అనిపించి వద్దనుకున్నా కానీ అదే పాట మన నోటి మాట అనేక సార్లు వస్తూ ఉంటుంది. అదేవిధంగా బాలముకుందుడు కూడా సర్వం కల్విదమే వాహం నాణ్యదస్తి సనాతనం అనేటువంటి ఈ మాటను తను కూడా మనస్సులో భావన చేసుకుంటూ ఉన్నాడు.
చేసుకుంటూ ఉంటే అప్పుడు ఎవరు తన యొక్క అనుమానాలన్నీ తీర్చుకోవాలి అనుమానాలన్నీ తీర్చుకోవడం కోసమని ఆలోచిస్తూ ఉండగా హఠాత్తుగా శుద్ధ సత్వ స్వరూపంతో శంఖచక్ర గదాపద్మములు ధరించి ఒక ఆమె ఆ బాలముకుందని యొక్క వటపత్రం మీదకి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైతే ఆ అమ్మవారితో పాటుగా అదే రూపంలో శుద్ధ సత్వమైనటువంటి స్వరూపంతో తెల్లనైనటువంటి స్వరూపంతో శంఖచక్ర గదాపద్మములు ధరించి తెల్లనైనటువంటి వస్త్రములు ధరించి ఉన్నటువంటి ఒక మహాలక్ష్మి అమ్మవారితో పాటుగా అనేకమైనటువంటి శక్తులు అదే స్వరూపంతో వటపత్ర శాయి అయినటువంటి బాలముకుందుడి వాడ ఆ మరి ఆకు మీదకి ప్రత్యక్షమయ్యాయి. ఆమె చుట్టూ కూడా ఈ శక్తులు ఉన్నాయి. మధ్యలో శుద్ధ తెల్లనైనటువంటి వస్త్రములు ధరించి శంఖచక్ర గదాపద్మములు ధరించినటువంటి ఒక అమ్మవారు కనిపించింది. ఆ అమ్మవారి చుట్టూ ఈ శక్తులన్నీ ఉన్నాయి. ఏ శక్తులయ్యా అంటే రతి, భూతి, బుద్ధి, మతి, కీర్తి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, స్వద, స్వాహ, క్షుద, నిద్ర, దయ, గతి, తుష్టి, పుష్టి, క్షమ, ఆజ్ఞ, లజ్జ, జృంభ, తంద్ర. ఈ శక్తులన్నీ కూడా ఆమె చుట్టూ ఉన్నాయి. మధ్యలో ఏముంది? అలా ఉన్నటువంటి అమ్మవారు వటపత్ర సాయి అయినటువంటి బాలముకుందునికి దర్శనమిచ్చింది. అంటే ఈ శక్తులేమిటో మనందరికీ ఒకసారి వాటి అర్థం తెలుసుకుంటే, ఈ శక్తుల్ని మించి లోకంలో ఇంకేదైనా శక్తి ఉందా అనేటువంటిది ఉందో లేదో మనకు తెలిసిపోతుంది. మొట్టమొదటిది ఏమిటి? రతి అంటే మనం అనుకునేటువంటి రతి కాదు. రతి అంటే ప్రీతి అని అర్థం. రము క్రీడాయాం, క్రీడించుట అని అర్థం. రతి శబ్దానికి క్రీడించుట అని అర్థం. భగవంతుని యందు క్రీడించడాన్నే భగవద్ రతి భక్తి అని అంటారు. భక్తి శబ్దానికి అర్థం ఏమిటంటే భజనలు చేయడం, పాటలు పాడడం, గంతులేయడం, ఇది కాదండి. రము క్రీడాయాం భగవద్రతి, భగవంతుని యందు క్రీడించడాన్ని భక్తి అంటారు. కాబట్టి భక్తి శబ్దానికి నిర్వచనం చెబుతూ నారద మహర్షి చెప్పినటువంటి మాట అది. భగవద్రతిని భక్తి అంటారండి. కాబట్టి రతి అంటే ఇక్కడ క్రీడ అని అర్థం. రము క్రీడాయాం అని ధాతువు నుంచి రతి అనే శబ్దం వచ్చింది. అంటే భగవంతుని యందు క్రీడించుట, అంటే భగవంతుడు తాను అన్యోన్యము క్రీడించుకోవడం ఏదైతే ఉన్నదో దాన్నే భక్తి అంటారు. మాటల రూపంలో కావచ్చు, చేతల రూపంలో కావచ్చు, హాస్య రూపంలో కావచ్చు, ఏ రకంగా అయినా కానీ భగవంతునితో కలిసి ఆడుకోవడాన్ని భక్తి అంటారు. అంతేగా ఆ స్థాయికి వెళ్ళాలి. అది దాన్ని ఆ స్థాయికి వెళ్తే దాన్ని భక్తి అంటారు. ఇక రెండోది అంటే రతి అంటే క్రీడించడం. రెండోది భూతి. భూతి అంటే ఐశ్వర్యం అని అర్థం. విభూతిర్భూతిర్ ఐశ్వర్యం. విభూతి విభూతి అన్నా విభూతి అన్నా ఐశ్వర్యం అని అర్థం. అంతేనే కానీ మన వాళ్ళు అంటూ ఉంటారు శివాలయానికి ఏమవుతుంది పెడితే ఏముందిరా విభూతి బూడిదే కానీ మనం శ్రీ మహావిష్ణు ఆలయానికి వెళ్దాం వెళ్తే అక్కడ చక్కెర పొంగల, దధ్యోదనం మొదలైనటువంటి మధురమైన పదార్థాలన్నీ దొరుకుతాయి. ఆయన అలంకార ప్రియుడు, చాలా చక్కరైనటువంటి సుగంధ పరిమళాలు అవి వెదజల్లుతూ ఉంటాయి.
కాబట్టి మహావిష్ణు ఆలయానికి వెళ్దాం, అంతేగాని శివాలయానికి ఎందుకు? అక్కడికి వెళితే ఆయన దిగంబరుడు ఏదో పులితోలు కట్టుకుంటాడు, లేకపోతే జింగజ చర్మం కట్టుకుంటాడు, ఆయన అభిషేక ప్రియుడు నెత్తి మీద నీళ్లు పోసుకుంటూ కూర్చుంటాడు, విభూతి ధరిస్తాడు. కాబట్టి అక్కడికి ఎందుకు ఇక్కడికి ఎందుకు వెళదామని అంటూ ఉంటారు మన వాళ్ళు కొంతమంది, కానీ దాని యొక్క అర్థం తెలియని వాళ్ళు అలా అంటూ ఉంటారు. విభూతి అంటే ఐశ్వర్యం అని అర్థం. విభూతిని ఇవ్వగలిగినటువంటి వాడు, ఐశ్వర్యం అంటే మనం అనుకునేటువంటి మామూలు ఐశ్వర్యం కాదు, జ్ఞానం అనేటువంటి ఐశ్వర్యం. జ్ఞానం అనేటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు పరమశివుడు మాత్రమే, ఇంకెవరు కూడా జ్ఞానాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే మన వాళ్ళు చెబుతారు ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్యం కావాలంటే ఎవరికైనా అనారోగ్యం కలిగితే సూర్యోపాసన చేస్తే, సూర్య నమస్కారాలు చేస్తే, లేకపోతే సూర్యుడికి నమస్కారం పెట్టుకుని ఏదైనా నియమాలు పాటిస్తే, సూర్యుడికి చేయవలసిన ఉపచారాలు చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం కలగడానికి సూర్యోపాసన చేయాలి. ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కుమారుడైనటువంటి సాంబుడు కూడా కుష్ఠరోగం కలిగితే కాశీలో ఉన్నటువంటి లోలార్కుని అంటే సూర్యభగవాను సేవిస్తే ఆ కుష్ఠరోగం నుంచి నివృత్తి చెందాడు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కుమారుడు. శ్రీకృష్ణ పరమాత్మయ్య ఇలా అనేసి ఓసారి అతనికి ఉన్నటువంటి రోగానే, మన కుమారుడే కదా, అతని కుమారుడే చాలా ఇష్టమైనటువంటి కుమారుడు, వాడి యొక్క రోగాన్ని ఇలా నాయం చేసేయచ్చు కదా, చేసేసాడా? లేదు. కాశీలో ఉన్నటువంటి వారాణసి క్షేత్రంలో ఉన్నటువంటి లోలార్కుణ్ణి సేవించు, సేవిస్తే నీకు ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పి చెప్పాడు. ఆ లోలార్కుడి దగ్గరికి వెళ్ళి సేవించి ఆరోగ్యాన్ని పొందాడు. ఇప్పటికీ కూడా వరుణాసి క్షేత్రంలో యొక్క మధ్యలో ఆ లోలార్క గుండం అని ఉంది, బాగా లోతుగా ఉంటుంది, కిందకి దిగుడు బావిలోకి దిగినట్లుగా దిగి వెళ్ళాలి. అక్కడ కనుక స్నానం చేసినట్లయితే సమస్తమైనటువంటి రోగములు పోతాయి అనేటువంటి నమ్మకం ఇప్పటికీ ఉంది. చాలామంది అలాగ రోగాలు నిర్మూలనం చేసుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అది లోలార్క గుండం అంటే కాశీ యొక్క వైభవాన్ని చూచి, విశ్వనాథుని యొక్క వైభవాన్ని చూచి ఇక్కడే ఉండాలనేటువంటి మనస్సుని చిక్కబట్టుకున్నటువంటి చకితుడైనటువంటి అంటే కళ్ళు మిరుమిట్లు గొలిపేయట, ఒక లోలుపత్తం అంటే ఒక ఇక్కడే ఉండాలి, ఈ సౌందర్యానందని చూడాలి, విశ్వనాథుని యొక్క విశాల అక్షయమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూడాలనేటువంటి లోలుపత్వంతో అక్కడే ఉండిపోయాడు సూర్యభగవానుడు. కాబట్టి దానికి లోలార్క గుండం అని పేరు వచ్చింది. ఆ లోలార్క గుండంలో స్నానం చేసినట్లయితే అనేక మంది తమ యొక్క రోగాలను తగ్గించినట్లుగా మనకి ఇప్పటికీ సాక్ష్యం. కాబట్టి అనారోగ్యం నుంచి పోవాలంటే సూర్యుడిని భావించాలి, జ్ఞానం కావాలంటే శివుణ్ణి ధ్యానించాలి, మోక్షం కావాలంటే శ్రీమా మోక్షం ఇచ్చేత జనార్దనాథ్, మోక్షం కావాలంటే శ్రీ మహావిష్ణువుని సేవించాలి. ఎవరు పోర్టు పోలియోలు వాళ్ళవి. కాబట్టి జ్ఞానం అనేటువంటి సంపదను ఇవ్వగలిగినటువంటి వాడు పరమశివుడు. కాబట్టి భూతి అనే పదానికి మనం అనుకునేటువంటి విభూతి కాదు, ఐశ్వర్యం అని అర్థం. అంతేకాకుండా బుద్ధి, ఇది అందరికీ కావాల్సిందే కదండి. బుద్ధి కనుక లేకపోతే మానవునికి మిగిలినటువంటి పశుపక్ష్యాదులకి ప్రధానమైనటువంటి తేడా అది ఒకటే, ఆహార నిద్ర భయమైథున అని సామాన్యమేతత్ పశుమిర్నరాణ. మానవులకి పశువులకి అన్నింటికీ కూడా, మానవుడు కూడా ద్విపాద పశువు అంటారు మానవుణ్ణి, అంటే పశువు అంటే ప్రాణి అని అర్థం. సమస్తమైనటువంటి ప్రాణులకు తండ్రి లాంటి వాడు కాబట్టి పశుపతి అంటే పరమరుద్రుణ్ణి పశుపతి అంటారు. అంతేగాని యానిమల్ హస్బెండ్ అని అర్థం కాదు. పశుపతి అనే పదానికి యానిమల్ హస్బెండ్ పశువుల యొక్క మొగుడు అని అర్థం కాదు. పశుపతి శబ్దానికి అంటే పశువున నరజన్మ దుర్లభం అన్నారు, అంటే ప్రాణుల యొక్క జన్మలో నరజన్మ చాలా విశిష్టమైనటువంటిది. ఎందుకయ్యా అంటే ఆహార నిద్ర భయమైథున అని
సామాన్యమే తత్పరిశుభ్రి నారాయణ. నరుడికి మిగిలినటువంటి ప్రాణులకన్నింటికి కూడా అది ఆహారం తీసుకుంటుంది, మనం ఆహారం తీసుకుంటాం. అది భయాన్ని పొందుతుంది, మనం భయాన్ని పొందుతాం. అది నిద్రిస్తుంది, మనము నిద్రిస్తాం. అది సంసార సుఖాన్ని అనుభవిస్తుంది, మనం సంసార సుఖాన్ని అనుభవిస్తాం. అది పిల్లల్ని పుట్టిస్తుంది, మనము పిల్లల్ని పుట్టిస్తాం. ఇవన్నీ సమానం, కానీ తేడా ఎక్కడుందయ్యా అంటే ఒక బుద్ధి మాత్రమే తేడా. అంటే ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది యుక్తము, ఏది అయుక్తము అనేటువంటి విచక్షణ శక్తినే బుద్ధి అంటారు. అందుకోసమే ఏదైనా సందర్భం ఉన్నప్పుడు మన లోపల మనస్సుకి బుద్ధికి వాక్ వివాదం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఈ పుస్తకం ఇక్కడ ఉందనుకుందాం. ఎవరు లేరు, ఈ పుస్తకం ఒకటే ఇక్కడ ఉంది. మనం వచ్చాం, నేను ఒక్కడనే వచ్చాను. వచ్చినప్పుడు ఈ పుస్తకం కనిపించగానే చాలా బాగుంది చూడటానికి, ఇందులో ఏవో చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి మనస్సు ఏం చెబుతుంది, ఎవరు లేరు, నువ్వు ఒక్కడవే ఉన్నావు, ఎవరో చూడట్లేదు, కాబట్టి ఈ పుస్తకాన్ని నువ్వు పట్టుకుపో, నువ్వు తీసేసుకో, ఎవరో చూడట్లేదులే, పర్వాలేదులే అని చెబుతుంది మనస్సు. ఆ పక్కనే ఉంటుంది బుద్ధి, అదేం చెబుతుంది, ఇది నీది కాదు, ఇది నువ్వు తీసుకెళ్ళడం ధర్మం కాదు, నువ్వు ఇది తీసుకెళ్ళినట్టయితే దొంగతనం చేసినట్టు అవుతుంది, దొంగతనం చేయడం మంచిది కాదు, నువ్వు ఇది పట్టుకెళ్ళద్దు, దొంగతనం చేయొద్దు, ఈ పుస్తకాన్ని పట్టుకెళ్ళద్దు అని చెప్పని బుద్ధి చెబుతూ ఉంటుంది. మనసేమో తీసుకెళ్ళమని చెబుతూ ఉంటుంది, బుద్ధి ఏమో వద్దు అంటూ ఉంటుంది. ఏదైనా ఎవరూ లేనప్పుడు ఏదైనా ఒక వింత వస్తువు కనిపిస్తే, అలాగే దారిలో వెళుతున్నారు, మీకు 100 రూపాయల కాగితం కనిపించింది, ఎవరు చూస్తున్నారో లేదో, వెనకాల వస్తున్నారో లేదో, ముందు వాళ్ళు ఎవరైనా వెనక్కి చూస్తున్నారో లేదో అని చెప్పిన అటు ఇటు చూసి గబగబా మనం ఆ 100 రూపాయల కాగితం తీసేసి జేబులో పెట్టేసుకుంటాం. ఎందువల్ల అంటే అక్కడ మనస్సు నిన్ను ప్రేరేపించింది, ఎవరు చూడట్లేదులే, ముందువాడు వెనక్కి చూడట్లేదు, వెనకవాడు ముందుకు చూడట్లేదు, ఈ చుట్టుపక్కల ఎవరిది కాదు, ఏమో ఎవడు పడేసుకున్నాడో ఏమిటోను, నీకు కనిపించింది కదా, నువ్వు తీసేసుకోని మనస్సు నిన్ను ప్రేరేపించింది. ప్రేరేపించింది కాబట్టి ఏం చేసావు, నువ్వు దాన్ని తీసుకుని జేబులో పెట్టేసుకున్నావు. కానీ ఆ పక్కనే ఉన్న బుద్ధి చెబుతోంది, ముందువాడు చూస్తున్నాడో వెనకాల వాడు చూస్తున్నాడో, ఇది ముందువాడిదో వెనకాల వాడిదో అయి ఉంటుంది, నువ్వు తీసుకోకు, ఇది మంచిది కాదు, ఎవడదో వాడిని కేకేసి వాడికి ఇచ్చేయి, ఇచ్చేసినట్టయితే మంచిది అని బుద్ధి చెబుతోంది. అయినా కానీ ఏం చేసింది, మనస్సు యొక్క శక్తి ఎక్కువైపోయింది, తీసుకుని జేబులో పెట్టేసుకున్నాడు. అదే బుద్ధి యొక్క మాటను వినే ఉన్నాడు అనుకుందాం ఈ మానవుడు, వెంటనే తీస్తాడు, తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికో ఇస్తాడు, ఇచ్చి ఇది ఇక్కడ ఎవరో వదిలేసుకున్నారండి పుస్తకాన్ని, లేకపోతే 100 రూపాయలకైతే ఎవరో పడేసుకున్నారు, వీరిది ఎవరిదో వారికి ఇచ్చేయండి అని చెప్పని వాడు మైక్లో అనౌన్స్మెంట్ అయినా చేయిస్తాడు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేస్తాడు, లేదా ఇది పట్టుకెళ్ళి ఏ దేవుడి ఉండిలోనైనా వేస్తాడు. ఎందుకంటే ఈ పుణ్యం ఏదో వాడికి దక్కుతుంది, నాకు నేను తీసుకోకూడదు అని. అది బుద్ధి ప్రేరేపించిన వల్ల చేసే పని. కాబట్టి ఈ బుద్ధి అదనంగా, ఈ బుద్ధి మిగిలినటువంటి ప్రాణుల్లో ఎక్కడా ఉండదు. కాబట్టే మానవుడు తాను చేసుకునేటువంటి శుభాశుభకర్మల వల్ల పుణ్యపాప ఫలితాలను పొందుతూ రెండు రకములైనటువంటి కష్ట సుఖాలను రెండింటినీ కూడా తనంతట స్వయంకృతాపరాధం అంటారు చూడండి, అన్నీ భగవంతుడు చేయించడు. మిగిలినటువంటి పశుపక్షాదులకైతే భగవంతుడు చెప్పిన దాని ప్రకారంగా జరుగుతుంది, కానీ మానవుడు తాను చేసుకున్నందువల్ల కూడా పుణ్యపాప ఫలితాలు కలుగుతాయి. కాబట్టి బుద్ధి అనేటువంటి విశేషమైనటువంటి లక్షణాన్ని మానవులకి భగవంతుడు అందించాడు పరాత్పరుడు. కాబట్టి ఆ బుద్ధి. ఇక తర్వాత మతి, అదే బుద్ధి యొక్క నడిపించేటువంటి దాన్నే మతి అంటారు. వాడికి సన్మతి, దుర్మతి అంటే సన్మార్గంలో ప్రయాణం చేసి ప్రయాణం చేయించేటువంటి ఆలోచన, దుర్మార్గమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయించేటువంటి ఆలోచన, దాన్ని సన్మతి దుర్మతి. అందుగురించి మతి ఆ లక్షణం. తర్వాత కీర్తి, తర్వాతి స్మృతి,
స్మృతి అంటే జ్ఞాపకం ఉంచుకోవడం, విస్మృతి అంటే మర్చిపోవడం. కాబట్టి జ్ఞాపకం ఉండాలి అంటే అది కూడా ఆ పరమేశ్వరుని యొక్క శక్తి స్వరూపిణే. అంతేకాకుండా ధృతి, ధృతి అంటే ధైర్యం. తర్వాత శ్రద్ధ, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. జ్ఞానం మనకు కావాలి, జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షం వస్తుందని చెబుతున్నారు. కానీ గీతాచార్యుడు ఒక సందేశాన్ని ఇచ్చాడు, జ్ఞానం ఎవరికి కలుగుతుందయ్యా అంటే ప్రతివాడికి కలగదన్నాడు. ఎవరికి కలుగుతుంది? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో ఆ శ్రద్ధ కలిగిన వాడికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం లభించిన వాడు మాత్రమే మోక్షానికి అర్హుడు. కాబట్టి మనం మోక్షం పొందాలి అంటే మోక్షమే అక్కర్లేదు, మనకు ఏదైనా ఒక పని, మనం అనుకున్న పని సఫలం అవ్వాలి అంటే దానికి సంబంధమైనటువంటి జ్ఞానం మనకి తెలియాలి. జ్ఞానం తెలియాలంటే మనం దాని మీద శ్రద్ధ పెట్టాలి. మాకు ఈ పని కావాలి అని చెప్పని అనుకున్నంత మాత్రాన్ని పని అయిపోతుందా? కాదు. అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ టైంలో చేయాలి, దానికి సంబంధించిన జ్ఞానాన్నంతని పొందాలి. జ్ఞానం పొందాలంటే మనకి శ్రద్ధ ఉండాలి. అంతేగాని ఒక పని చేద్దామని అనుకుని గుర్రు పెట్టి ఏసీ వేసుకుని నిద్రపోతే ఆ పని అవుతుందా? కాదు. కాబట్టి ఏ పని అయినా సరే అవ్వడానికి, మనం తలుచున్నటువంటి కార్యం సఫలం అవ్వడానికి శ్రద్ధ అనేటువంటిది చాలా అవసరం. శ్రద్ధ ద్వారా దానికి సంబంధించినటువంటి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వల్ల ఆ ఫలం మనకి నెరవేరుతుంది. తర్వాత మేధ, మేధాశక్తి, ఇది కూడా చాలా విశిష్టమైనటువంటిది. తర్వాత స్వధ అంటే పితృదేవతలకి యొక్క రూపము స్వధ. స్వధానమస్తర్పయామి, స్వధానమస్తర్పయామని పితృదేవతలని తృప్తిపరచడానికి ఈ స్వధాశక్తియే ప్రధానం. పితృదేవతల యొక్క శక్తి స్వధాశక్తి. స్వాహ అగ్నిదేవుని యొక్క శక్తి స్వాహాశక్తి. కాబట్టి హోమాలు చేసేటప్పుడు స్వాహ అంటారు, అంటే స్వాహాకారంతో హోమం చేస్తే మాత్రమే అగ్నిహోత్రుడు సంతృప్తి పడతాడు. అలాగే స్వధాకారంతో తర్పణం చేస్తే మాత్రమే పితృదేవతలు సంతృప్తి చెందుతారు. అంటే స్వధ అనేటువంటిది, స్వాహ అనేటువంటిది. అదే క్షుధ, మనందరికీ ఉండేది అది ఆకలి. ఆకలి అనేటువంటిది కూడా ఆ శక్తి యొక్క, జగదంబిక యొక్క శక్తులలో అది ఒక శక్తి. అంతేకాకుండా నిద్ర, ఒకమారు శ్రీ మహావిష్ణువే యోగ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. చాతుర్మాస దీక్ష తీసుకున్నప్పుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా శ్రీ మహావిష్ణువు అంతటి వాడు కూడా యోగ నిద్రలో ఉంటూ ఉంటాడు. అంటే నిద్ర అనేటువంటిది శారీరక అలసత్వం నుంచి విశ్రాంతిని పొందించేటువంటి అవస్థని నిద్రావస్థ అంటారు. ఆ నిద్రావస్థ కూడా, ఆ నిద్రాశక్తి కూడా ఆ జగదంబ యొక్క శక్తులలో ఒకటి. తర్వాత దయ, దయాగుణం మనందరికీ తెలుసు. ఇతడు అసమర్థుల పట్ల, అన్వయ అవసరం ఉన్నటువంటి వాళ్ళ పట్ల దయ చూపించడం ఏదైతే ఉన్నదో దాన్ని దయాగుణం అంటారు. తర్వాతది గతి అంటే గమనం, గమ్ములు గతవు అంటే నడవడం, గతి అంటే నడక. ఆ నడక అనేటువంటిది కూడా శక్తి. అంతేకాకుండా తుష్టి అంటే సంతోషం, పుష్టి అంటే బలం, క్షమ అంటే క్షమించడం. పోలే వాడి పాపాన్ని వాడిపోతాడని చెప్పని మన పట్ల ఏదైనా అన్యాయంగా ప్రవర్తించినప్పటికీ క్షమించడం అనేటువంటి గుణం ఏదైతే ఉన్నదో అది. తర్వాత లజ్జ, సిగ్గు, ఇది కూడా ఒక గుణం. తర్వాత జృంభ, జృంభ అంటే ఆవలింతని జృంభ అంటారు, అంటే అతిశయంగా చూపించడం. తంద్ర అంటే మతిమరుపు, సోమరితనం, బద్ధకం. ఈ గుణాలు, ఈ గుణాలన్నింటితోటి కూడా కూడి ఈ గుణాలన్నీ మహాలక్ష్మి ఆ అమ్మవారి యొక్క చుట్టూ ఉన్నాయి. ఈ గుణాలన్నింటితో కూడినటువంటి అమ్మవారు మొట్టమొదటిసారిగా వటపత్ర సాయి అనేటువంటి శ్రీ బాలముకుందునికి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైతే అడిగాడు,
ఎప్పుడు నిన్ను చూడలేదు ఎవరు నువ్వు నువ్వు ఎవరు పంపిస్తే వచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు నేను ఒక్కనే ఇక్కడ ఎందుకు ఉన్నాను ఈ వటపత్రం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వెవరు వీళ్ళందరూ ఎవరు అందరూ నీకులాగే ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ ఎవరు అని చెప్పని అడిగాడు అడిగితే అప్పుడు బాలముకుందుడికి ఆ వచ్చినటువంటి అమ్మవారు చెప్పింది ఏమంటే స్మృతి వల్ల విస్మృతి వల్ల అంటే మర్చిపోవడం అనేటువంటి లక్షణం కూడా ప్రకృతిలో పుట్టినటువంటి ప్రతి వాళ్ళకే ఉంటుంది కాబట్టి నువ్వు కూడా మర్చిపోయావు కానీ ప్రతి ప్రళయాంతంలోనూ నువ్వు ఇలాగా బాలముకుందుడిగా ఉంటూ ఉంటావు ప్రతి ప్రళయాంతంలోనూ నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉంటావు ప్రతి ప్రళయాంతంలోనూ నేను ఇలాగే ఈ శక్తులన్నింటితోటి నీకు ప్రత్యక్షమవుతూ ఉంటాను తదనంతరం ఆ అమ్మ యొక్క అనుగ్రహం వల్ల నా శక్తిని నీకు అనపాయనిగా ధరించమని చెప్పని అమ్మ ఇచ్చేస్తుంది ఇచ్చేసిన తర్వాత నువ్వు ఆ విష్ణువుగా అవతరించినప్పుడు ఆ విష్ణువుగా అవతరించినటువంటి ఎన్ని అవతారాలలో అయినా నేను నిన్ను మహాలక్ష్మిగా నీ వక్షస్థల మీద అనునిత్యము ప్రతిక్షణము కూడా ఉండి ఎప్పుడూ కూడా నిన్ను వదిలిపెట్టకుండా నేను ప్రతి యుగంలోనూ కూడా నేను నీతో ఉంటూనే ఉంటాను నేను సాత్విక శక్తినైనటువంటి మహాలక్ష్మిని ప్రతి యుగంలోనూ కూడా నువ్వు విష్ణువుగా అవతరించినప్పుడు నీ వక్షస్థల మీద నిత్య నివాసం చేయడం కోసం అమ్మవారు తన యొక్క సాత్విక శక్తిని అయినటువంటి నన్ను నీకు అప్పగిస్తుంది నువ్వు నన్ను వక్షస్థల మీద ధరిస్తావు ఇది ప్రతి యుగంలోనూ ప్రతి అవతారంలోనూ జరిగేదే అయినా నువ్వు కూడా ప్రకృతిలో పుట్టినటువంటి వాడివే కాబట్టి త్రిమూర్తుల ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడా ప్రకృతిలో పుట్టిన వారే కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ శక్తులన్నీ కూడా మానవులకి సహజంగా ఉంటాయి కాబట్టి ఆ విస్మృతి వల్ల స్మృతి ఎప్పుడైతే ఉన్నదో విస్మృతి కూడా అప్పుడే ఉంటుంది కాబట్టి ఆ విస్మృతి వల్ల నువ్వు నన్ను మర్చిపోయావు కానీ నేనే ఆ సాత్విక శక్తిని ఆ మహాలక్ష్మి అమ్మవారిని నేనే అని చెప్పని చెప్పింది అయితే నువ్వే అంటున్నావు బాగానే ఉంది నువ్వు చెప్పేదంతా కూడా బాగానే ఉంది కానీ నాకే ఒక దివ్యమైనటువంటి ఒక గేయం లాంటి శబ్దం లాంటిది వినబడుతోంది ఏది సర్వం కల్విదమేవాహం నాణ్యదర్శి సనాతనం అనేటువంటి ఒక ఇది ఎవరు వినిపిస్తున్నారు ఎందుకోసం వినిపిస్తున్నారు అని చెప్పని అడిగాడు బాలముకుందుడు ఆ మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి అక్కడ ప్రత్యక్షమైనటువంటి అన్ని శక్తులతో కూడినటువంటి ఆ మహాలక్ష్మి శక్తిని అడిగాడు అడిగితే ఇది మహాలక్ష్మి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి మనకందరికీ కూడా జన్మకారణమైనటువంటి ఏ పరమేశ్వరి అయితే ఉన్నదో ఆ పరమేశ్వరియే తాను స్వయంగా తాన చెప్పినటువంటి దివ్యమైనటువంటి మంత్రం ఇది వేదసారం ఇదే దేవీ భాగవతం యొక్క సారం కూడా ఇదే ఈ ఒక్క అర్థశ్లోకాన్ని ఆర్థం చేసుకునే ప్రతి కల్పంలోనూ కూడా ఆ ద్వాపరయుగంలో వ్యాస భగవానుడు దేవీ భాగవత రూపంలో దీన్ని అనూచానంగా ప్రతి కల్పంలోనూ కూడా నీవు బ్రహ్మగారికి బ్రహ్మగారు నారదుడికి నారదుడు వ్యాస భగవానుడికి వ్యాస భగవానుడు తన అష్టాదశ పురాణములలో భాగంగా ఈ దేవీ భాగవతాన్ని 18,000 శ్లోకాలతోటి ఈ అర్థ శ్లోకాన్నే విస్తృతపరిచి 18,000 శ్లోకాలతో రచిస్తాడు దేవీ భాగవతానికి మూలప్రాయమైనటువంటిది ఇదే
ఇది వేదమంతకి కూడా సారం కూడా ఇదే. వేదం ఏం తెలియజేస్తోంది? ఏకమేవాద్వితీయం బ్రహ్మ. వేదం యొక్క సారం ఏమిటయ్యా అంటే బ్రహ్మ పదార్థం అనేటువంటిది ఒకటే ఉన్నది, అది అద్వితీయమైనటువంటిది, వ్యక్తావ్యక్తమైనది, సగుణ నిర్గుణోపేతమైనటువంటిది, అనిర్వచనీయమైనది, అవ్యయమైనటువంటిది, అజాయమానమైనది, అయినప్పటికీ బహుధా విజాయితే. అందుగురించి పుట్టుక లేనటువంటిది, ఆదిమధ్యాంతములు లేనటువంటిది, సర్వమయమైనటువంటిది, సర్వవ్యాపి అయినటువంటిది, సర్వగమనం కలిగినటువంటిది. అందుగురించి సృష్టికి మూలము, సృష్టిలోను సృష్టి అనంతరము కూడా నిత్య నివాసం ఉండేటువంటిది, అన్నిటా ఎప్పుడు ఉండేటువంటిది, అది ఏకమే ఒకే ఒక పరబ్రహ్మ యొక్క స్వరూపము అని చెప్పని వేదం తెలియజేస్తోంది. వేదసారమే జగద్ధాత్రి అయినటువంటి పరావటారిక అమ్మవారు వారు నీకు ఈ మంత్రంగా ఉపదేశించారు కాబట్టి ఈ మంత్రాన్ని నువ్వు అనునిత్యము స్మరిస్తూ ఉండు, స్మరిస్తూ ఉన్నట్లయితే సమస్తమైనటువంటి మంగళాలు కలుగుతాయని చెప్పని లక్ష్మీ అమ్మవారుగా సమస్తమైనటువంటి శక్తుల యొక్క సమాహారంతో అవతరించినటువంటి వటపత్రం మీద అవతరించినటువంటి అమ్మవారు బాలముకుందునికి తెలియజేసింది. ఆవిడ నిజమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారు. కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని పరివేష్టించి అంటే చుట్టూ ఏ ఏ శక్తులు ఉన్నాయో మనం చెప్పుకున్నాం. కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని కనుక సేవించినట్లయితే మహాలక్ష్మి అమ్మవారి చుట్టూ ఉన్నటువంటి పరివేష్టితమైనటువంటి ఈ సర్వశక్తులు కూడా మనకి సంక్రమింపజేస్తాయి. కాబట్టే శ్రీ సూక్తంలో మహాలక్ష్మి అమ్మవారి యొక్క వైభవం అంతా చెప్పబడింది. కాబట్టి శ్రీ సూక్తంలో మహాలక్ష్మి అమ్మవారి వైభవం చెబుతూ ఆ మహాలక్ష్మి యొక్క స్వరూపాన్ని కూడా చెబుతూ ఏం చెప్పారండి? సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. మనం శ్రీ సూక్తం ద్వారా కోరుకునేది ఏమిటయ్యా అంటే ఆ మహాలక్ష్మి అమ్మవారిని కోరుకునేది సిద్ధలక్ష్మిని, మోక్షలక్ష్మి. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి అంటే మనం జయాన్ని కోరుకుంటున్నాం. మనం ఏ కార్యాన్నైనా తలపెట్టినట్టయితే తలపెట్టినటువంటి కార్యం యొక్క సిద్ధిని కోరుకుంటున్నాం. కాబట్టి సిద్ధించడం అనేటువంటిది ఒక లక్ష్మి, సిద్ధలక్ష్మి. మోక్షాన్ని కోరుకుంటున్నాం, మోక్షం అనేటువంటిది ఒక లక్ష్మి, మోక్షలక్ష్మి. జయాన్ని కోరుకుంటున్నాం శత్రువుల మీద, అరిషడ్ వర్గం మీద, శత్రువుల మీద జయాన్ని కోరుకుంటున్నాం. చేయమనేటువంటిది ఒక లక్ష్మి, జయలక్ష్మి. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి. సరస్వతి అంటే వాగ్రూపమైనటువంటి, అంటే చక్కనైనటువంటి భావాలని వ్యక్తం చేయగలగడం, సమస్త చక్కనైనటువంటి భావాలు కలగడం, ఇవి రెండు కూడా వాగ్రూపంలోకే వస్తాయి. వాక్ అంటే వ్యక్తం చేయగలం, వచి వ్యక్తాయం వాచి అనేటువంటి ధాతువు నుంచి వాక్ అనేటువంటి శబ్దం పుట్టింది. అంటే వ్యక్తము చేయుట అని అర్థం. వ్యక్తం చేయడం అంటే అర్థం ఏమిటి? తన మనస్సులో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలని వ్యక్తం చేయడం అనేటువంటిది వాక్ అంటారు. అంటే మనస్సులో కలిగేటువంటి అనిర్వచనీయమైనటువంటి భావ సంపద ఏదైతే ఉన్నదో ఆ భావ సంపద అంతా వాక్. వ్యక్తం చేసే శక్తి కూడా వాక్యే. ఇప్పుడు ఉదాహరణకు ఉంది, గత ప్రవచనాల్లో ఉన్నటువంటి వాక్ శక్తి ఇప్పుడు నాకు లేదు, ఏమో అమ్మవారు ఎందుకని కొంచెం ఈ వాక్ శక్తికి, అంటే వ్యక్తం చేసేటువంటి శక్తికి కొంచెం భంగం కలిగించింది. అంతా ఆమె యొక్క దివ్య లీలా వైభవమే. మరి ఎందుకోసమని ఈ కొంచెం భంగం కలిగించిందో, అమ్మవారి యొక్క కృపాకరుణ కటాక్ష వీక్షణాలు ఎలా ఉన్నాయో, ఏ కారణం చేతో నాకు తెలియదు. కాబట్టి వాక్ స్వరూపం అంటే భావాలు ఆమెయే, ఆ వ్యక్తం చేసేటువంటి లక్షణం కూడా ఆమెయే. కాబట్టి మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, మనం అనుకునేటువంటి బంగారం, వెండి మొదలైనటువంటి ధనధాన్య సంపదలన్నీ, శ్రీలక్ష్మి, వరలక్ష్మీశ వరముల ప్రదానం చేసేటువంటి, అంటే మనం మనకి ఏం కో అక్కడ అన్నీ ఉండొచ్చు కానీ మనకి ఏది కావాలో ఆ కోరినటువంటి కోరికలని మనకి
మన మనోభీష్టములన్నింటి నెరవేర్చగలిగినటువంటి వరం, వరమును ఇచ్చేటువంటి శక్తి కూడా అమ్మవారే. శ్రీలక్ష్మి వరలక్ష్మీశ్చ ప్రసన్నామవ సర్వద, అటువంటి సర్వలక్ష్మీ స్వరూపిణి అయినటువంటి ఏ లక్ష్మీ అమ్మవారు అయితే ఉన్నారో, ఏ మహాలక్ష్మి అమ్మవారు అయితే ఉన్నారో, ఆ మహాలక్ష్మి అమ్మవారు నాకు ప్రసన్నమవుగాక. అంతేకాకుండా శ్రీ సూక్తంలో ఐహికమైనటువంటి కోరికలు ఉన్నాయి, ఆముష్మికమైన కోరికలు ఉన్నాయి. ఇప్పుడు మోక్షలక్ష్మిని వాటిని కోరుకున్నారంటే ఆముష్మికమైనటువంటి కోరికది. ఇప్పుడు జయము, సరస్ చదువు ఈ మొదలైనటువంటివన్నీ కోరుకున్నారంటే ఐహికమైనటువంటివి కోరుకున్నారు. కాబట్టి అందులో స్పష్టంగా చెబుతారు, నువ్వు అశ్వములను ఇవ్వగలవు, గుర్రములను ఇవ్వగలవు, ఏనుగులను ఇవ్వగలవు, అది అన్నింటినీ ఇవ్వగలిగిన తల్లివి కాబట్టి ధనధాన్యం, అందు గురించి పుత్రుల్ని, ధనధాన్యాన్ని, ఈ లోకంలో సమస్తమైనటువంటి కామ్యములు నెరవేరడానికి అవసరమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నాకు ప్రసాదించమని చెప్పని, అంటే లౌకికమైనటువంటి లోకమైనటువంటి శ్రీర్మే భవతు అంటే మాకు లక్ష్మి కలుగుగాక. అంతేకాకుండా అలక్ష్మీర్మే నశ్యతు, నా యొక్క అలక్ష్మి అంటే ఏ అంటే లక్ష్మి లేకపోవడం అన్న దాన్ని అలక్ష్మి అంటారు. ఆ అలక్ష్మి అనేటువంటిది తొలగిపోవుగాక. మనస కామమాకూతి వాచ సత్యమ చీమహి, అందు గురించి మనస్సులో కోరుకునేటువంటి ఏ వాక్కైతే ఉన్నదో, ఏ కోరిక అయితే ఉన్నదో, ఆ కోరికలన్నీ కూడా అవి సత్యమయ్యేటువంటి స్థితిలో నాకు అనుగ్రహించవలసింది. అంతేకాకుండా శ్రీయం దాపయమే కులే మాతరం పద్మమాలిని, మా కులంలో వారికి అందరికీ కూడా అంటే మా వంశంలో వారికి అందరికీ కూడా సమస్తమైనటువంటి సంపదలను అనుగ్రహించగాక అని కోరుకుంటుంటాం. అంతేకాకుండా ప్రధానంగా పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తశ్వాచారిగోరథం ప్రజానాం భవతి తపస్ భవసి మాతామే మాత ఆయుష్మంతం కరోతు మాం, ఇది శ్రీ సూక్తంలో ప్రధానంగా కోరుకునేటువంటిది. ఏమిటి? పుత్ర పౌత్ర ధనం ధాన్యం, పుత్రులు కావాలి, పౌత్రులు కావాలి, ధనం కావాలి, ధాన్యం కావాలి, ఏనుగులు కావాలి, గుర్రములు కావాలి, మేకలు కావాలి, గోవులు కావాలి, రథాలు కావాలి అంటే వాహనాలు, ఇవన్నీ కావాలి. అంతేకాకుండా ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం, వీటన్నింటి ఉంటే సరిపోయిందా? ఇవన్నీ కలిగినా కానీ ఇవన్నీ అనుభవించడానికి ఆయుష్ ఉండాలి. కాబట్టి ఇవన్నింటినీ ప్రసాదిస్తూ ఇవన్నింటినీ అనుభవించడానికి తగినటువంటి దీర్ఘాయువుని కూడా మాకు ప్రసాదించమని చెప్పని శ్రీ సూక్తంలో కోరుకుంటాం. అంటే శ్రీ సూక్తం ఏం చేస్తోందనమాట, అమ్మవారి యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి లోకపావని అయినటువంటి జగన్మాత అయినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి మహాలక్ష్మి స్వరూపం యొక్క తత్వాన్ని శ్రీ సూక్తంలో సంపూర్ణంగా మనకి తెలియజేయడమే కాకుండా ఈ శ్రీ సూక్తం పఠించడం వల్ల కలిగేది ఏమిటి అంటే మనకి కూడా చెప్పారు. శ్రీ సూక్తం పఠించ కామం కానీ క్రోధం కానీ, నక్రోధో నచమాత్సర్యం నాశుభం నాశు, అందుకు నక్రోధో నచమాత్సర్యం నాలోభం, అందుగురించి లోభం కలిగి ఉండకూడదు, క్రోధం కలిగి ఉండకూడదు, అసూయ కలిగి ఉండకూడదు, ఇటువంటి దుర్గుణములేవి కూడా లేకుండా ఉన్నటువంటి వారు మాత్రమే శ్రీ సూక్తాన్ని పఠించడానికి అర్హులవుతారు. అంటే శ్రీ సూక్తం పఠించడం వల్ల నక్రోధో నజమాత్సర్యం నాలుభో నలోభో నాశుభామతి భవంతి కృతపుణ్యాన శ్రీ సూక్తం జపేత్ సదా. అందుగురించి శ్రీ సూక్తం జపించడం వల్ల ఏం కలుగుతాయి అంటే క్రోధం అనేటువంటిది పోతుంది, లోభం అనేటువంటిది పోతుంది, మనస్సులో అమంగళకరమైనటువంటి ఆలోచనలు పోతాయి, అంటే ఎదరవాడికి అపకారం చేయాలి అనేటువంటి లక్షణం పోతుంది. నక్రోధో నచమాత్సర్యం నాలోభో, అది గురించి అశుభం వాసనలు కూడా పోతాయి. కాబట్టి ఇవి రెండింటినీ తొలగించేటువంటిది మహాలక్ష్మి అమ్మవారు, సర్వ జగద్ధాత్రి అయినటువంటిది ఆమెయే, రాజశ్యామలమ్మవారు ఆమెయే,
శారదా రూపిణి అటువంటి మహాలక్ష్మి అమ్మవారి స్వరూపిణి అయినటువంటి రాజశ్యామల దేవత శారదా రూపిణి అయినటువంటి మన పీఠంలో నిలబడి ఉన్నటువంటి అమ్మవారు మనందరికీ కూడా ఐహికమైనటువంటి పారలౌకికమైనటువంటి రెండు సంపదలని కూడా మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ మనం ఇప్పుడు శ్రీ సూక్తంలో సాధారణంగా అమ్మవారు ప్రసాదించేటువంటి ఏ ఏ గుణములైతే ఉన్నాయో ఆ గుణములన్నింటినీ కూడా మనందరికీ కూడా ప్రసాదించాలని ప్రసాదించేటట్లుగా అమ్మవారితో పాటుగా జగద్గురువులైనటువంటి ఈ పరమాచార్యులైనటువంటి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు కూడా మనందరికీ కూడా ఈ మహాశక్తులన్నింటినీ కూడా లక్ష్మీ మహాశక్తులన్నింటినీ కూడా మనకు అనుగ్రహించాలని చెప్పని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు కాలే వర్షవద్జన్య పృథ్వీ శశిశాలిని దేశోజం క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా పుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం స్వస్తి జై శ్రీమాత్రే నమః.